జియో టవర్ని తొలగించాలని విద్యార్థి సేన ఆధ్వర్యంలో ధర్నా. వివరాల్లోకి వెళితే, గుంతకల్లు పట్టణం శ్రీ సాయిబాబా స్కూల్ వద్ద నిర్మిస్తున్న సెల్ టవర్ను తొలగించాలని విద్యార్థులతో కలిసి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీద్ ఆధ్వర్యంలో డిఈఓ ఆర్డీఓ ఎంఆర్ఓలకు వినతి పత్రం అందించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జియో సెల్ టవర్ను తొలగించాలని చెప్పేసి గత 2 నెలల నుంచి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా జియో సెల్ టవర్ ఇక్కడ నిర్మించడం వల్ల విద్యార్థులందరికీ హానికరంగా ఉందని చెప్పేసి ఈరోజు కళాశాల స్కూల్ యొక్క కరస్పాండెంటు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులందరూ కోరుకుంటున్నా కూడా జియో టవర్ వాళ్ళు నిర్లక్ష్యంగా వివరిస్తూ సెల్ టవర్ని ఆ రోజు తొలగిస్తాము, మాకు ఒక కాపీ తీసుకొని వస్తే మేము తొలగిస్తామని చెప్పి ఆ రోజు చెప్పినారు. ఈరోజు వారు అధికారులు చెప్పినప్పటికీ డిఓ అదేవిధంగా ఆర్డీఓ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా సెల్ టవర్ను తొలగించమని చెప్పేసి ఈరోజు మండుగేస్తున్నారు. మేము హెచ్చరిస్తున్నాము, జియో టవర్ను గిన తొలగించకపోతే ఇక్కడున్నట్టు మేము విద్యార్థులందరూ కలిసి విద్యార్థి తల్లిదండ్రులందరూ కలిసి కూడా ప్రత్యక్షంగా ఈ టవర్ను మేమే తొలగిస్తాము, దీనిపైన దాడి తొలగించి ఆ వాటన్నీ పోయే తొలగించే విధంగా మేమందరూ కృషి చేస్తాము. దీనికి అందరూ విద్యార్థులందరూ విద్యార్థి తల్లిదండ్రులు కూడా వాళ్ళందరూ కూడా సపోర్టబుల్గా ఉన్నారు, కరెస్పాండెంట్ కూడా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ టవర్ను వెంటనే అధికారులు దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా సెల్ టవర్ తొలగించాలా, లేని పక్షంలో మేము విద్యార్థి సేన తరఫున విద్యార్థులందరినీ కలుపుకొని ఈ జియో సెల్ టవర్ను తొలగిస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా ఈ జియో సెల్ టవర్ పైన దాడులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు శబరి, నేను సాయో స్కూల్లో చదువుతున్నాను. మా పాఠశాల నందు జియో టవర్ని నిర్మించారు. ఈ టవర్ వల్ల పిల్లలకు హాని జరిగే ప్రమాదం ఉంది, కాబట్టి మా స్కూల్ కరెస్పాండెంట్ మేము కలిసి ఈ జియో టవర్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. అధికారులు ఈ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సేన వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కనుక అధికారులు పై అధికారులు చర్య తీసుకొని ఈ జియో టవర్ని తీసివేయాల్సిందిగా కోరుతున్నాము.